కొత్త జెండ మే 1న విడుదల కాబోతుంది ఇవాళ సినిమాని అంగాంగ సుందరంగా దర్శకులు ఎంత బాగా దాన్ని తీర్చిదిద్దారో మీరు త్వరలో సినిమాలో చూస్తారు కానీ ప్రాముఖ్యత ఏంటంటే ఒక రిలీజ్ డేట్ దాన్ని ఇవాళ ఒక సినిమాని అందంగా తీయడమే కాకుండా దాన్ని ప్రాపర్ గా పబ్లిసిటీ చేసి ప్రాపర్ గా రిలీజ్ చేయడం అనేది అంత ముఖ్యం అయిపోయింది ఎందుకంటే ఇదివరకు 50 రోజులు 100 రోజులు అని ఉండేయి ఒక రోజు కాకపోతే ఒక వారం కాకపోతే ఆ పై వారం సినిమాలు చూస్తూ ఉంటారు కానీ ఇవాళ ఎక్కువ నంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్ పెట్టడం వల్ల గాని మొదట్లో ఆ సినిమాను చూడాలనే ఉత్సాహం ప్రజల్లో పెరగడం వల్ల గాని ఆ డేట్ ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువైంది అందువల్ల మాకు ఒక మంచి డేట్ మే 1 దొరికిందని ఈ సినిమాకి సినిమా బాగోవడంతో పాటు డేట్ కూడా చాలా బాగుందని మేమందరం ఫీల్ అయ్యి అది మీతో పంచుకోవడం కోసం అని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టాము మే 1 థర్స్డే ఆ వీకెండ్ అన్నీ కలిసి వస్తున్నాయి సమ్మర్ కొన్ని పరీక్షలు అయిపోయినాయి ఇవన్నీ చూసి జనం కూడా మంచి ఉత్సాహంలో ఉన్నారు రేస్ కొట్టిన తర్వాత ఈ సినిమా వచ్చి ఇది కూడా సక్సెస్ అవ్వాలని నా మనసులో ఉంటుందని మీకు తెలుసు తప్పకుండా అవుతుంది అట్లాగా ఇంతకన్నా ఈ సమావేశంలో పంచుకోవడానికి మారుతి బ్రహ్మాండంగా ఈ సినిమా తీసాడు అని చెప్పడానికి ఇంతకు ముందే చెప్పాను శిరీష్ ఎంత బాగా చేశాడు ట్రైలర్స్ లో ఆల్రెడీ మీరు చూస్తున్నారు సినిమాని పెద్ద సినిమాగా తీసాం అనేది ఆల్రెడీ మీకు అర్థమవుతుంది సో మే 1 రిలీజ్ చేస్తున్న ఈ సినిమాని నాన్న ఏదో చెప్పు పర్వాలేదు సక్సెస్ రేంజ్ మట్టుకు మీరు డిసైడ్ చేస్తారు సక్సెస్ మారుతి డిసైడ్ చేశాడు రేంజ్ మీరు డిసైడ్ చేయండి సో మారుతిని శ్రీనివాస్ని శ్రీనివాస్ అంటే మీరు అపార్థం చేసుకుంటారు మా బన్నీ వాసు దీని నిర్మాత అతను మాట్లాడతాడు శిరీష్ కూడా మాట్లాడతాడు కనుక నేను దీంతో ఆపేస్తాను ఈ సినిమా నిన్న సెన్సార్ కార్యక్రమాలన్నీ ఈ సినిమా నిన్న సెన్సార్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకుందండి UBA సర్టిఫికేట్ ఇచ్చారు అండ్ మే 1 ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం మే 1 సినిమాని రిలీజ్ చేస్తున్నాం అండి మే 1 సినిమాని రిలీజ్ చేస్తున్నాం అండ్ ఈ మే అనేది నాకు చాలా బాగా కలిసి వస్తుంది ఎప్పుడు ఎందుకంటే నేను ఫిలిం డిస్ట్రిబ్యూషన్స్ కానీ అన్నింటిలోని ఈ మేలో చేసిన సినిమాలు ఏవి నాకు ఎప్పుడు కూడా దెబ్బ కొట్టలేదు అండ్ డబ్బులు కూడా బాగా వచ్చిన నెల కూడా నాకు ఎప్పుడు మే అవుతుంది ఎప్పటి నుంచో నేను అబ్జర్వ్ చేస్తుంటే సో అలాగే ఇయర్ నేను డిస్ట్రిబ్యూషన్ ఏం చేయట్లేదు కాబట్టి ఓన్లీ సినిమా రిలీజ్ చేస్తున్నాను కాబట్టి ఈ సినిమాయే నాకు ఈ ఇయర్కి సరిపడే డబ్బులని తీసుకొస్తుందని చెప్పి ఆశిస్తున్నా అండ్ ఎస్పెషల్లీ ఈరోజు మీ ఇది ఎందుకు పెట్టామంటే ఇప్పుడు జనాలందరూ కూడా ఎలక్షన్స్లో కానీ ఎన్నింటిలో కానీ చాలా బిజీగా ఉన్నారు ఈ మీ మే ప్రీవియస్ ఫిలిమ్స్ ఎలా ఉండేయో దాని మించి ఒక మెట్టు పైన ఉండే విధంగా ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా తీశాను నిన్న సెన్సార్ మెంబర్స్ అందరూ చూశారు యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు చాలా బాగుందన్నారు యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమ్మర్లో రావడానికి ట్రై చేస్తుంటారు కానీ అదృష్టం కొద్దీ సమ్మర్లో అంటే ఎప్పుడు వచ్చినా సమ్మర్లో ఒక లవ్ స్టోరీ మాత్రం చాలా పెద్ద సక్సెస్ అయిన మనకి చరిత్ర ఉంది అలాగే ఈ సమ్మర్లో ఈ లవ్ స్టోరీ డెఫినెట్గా ఒక సెన్సేషన్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే సినిమా బాగా వచ్చింది నా ప్రయత్నం వరకు సిన్సియర్గా చేశాను ఇక దాన్ని జనంలోకి వెళ్ళటం అది చూడటం దాని తర్వాత అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వటం అదంతా మీ చేతుల్లో ఉంది నాకు సహకరించిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ 4th ఫిల్మ్ని మంచి సక్సెస్ చేసి నేను ముందుకెళ్దాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నాకు గీత ఆర్ట్స్లో అవకాశం ఇచ్చిన ఓ మంచి ఒక సినిమా తీయడానికి అవకాశం ఇచ్చిన అల్లూరింద్ గారికి అలాగే వాసుకి అలాగే శిరీష్కి ఈ సినిమా మంచి బ్రేక్ అవుతుంది ఎందుకంటే శిరీష్ అంటే ఏంటి ఓహో శిరీష్ని అంటే ఇప్పటివరకు శిరీష్ని అంత యాక్టింగ్ ఇదిగా చూడలేదు డెఫినెట్గా ఒక మంచి యాక్టర్ని మంచి పెర్ఫార్మర్ని పాత్రకి అని పాత్రలో ఉండే అంటే ఆ క్యారెక్టర్లో ఉండే ఒక పర్సన్ని
మెగా ఫ్యామిలీ నుంచి చూడబోతున్నాం, డెఫినెట్గా బాగుంటుంది. అలాగే రెజీనా చాలా బాగా చేసింది. ఇవన్నీ ఎట్లాగో రిలీజ్ తర్వాత మీరు చెప్తారు, నెక్స్ట్ వీక్ ఈ టైంకి సినిమా రిలీజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. బాగా కవర్ చేసి మా సినిమాని జనాల్లో తీసుకెళ్ళినందుకు మరోసారి మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. 30th తెలంగాణ ప్రాంతంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరుసటి రోజు May 1st మా సినిమా రిలీజ్. ఓటేసాక ఖచ్చితంగా వచ్చి మా సినిమా చూస్తారని ఆశిస్తున్నాం. ఎగ్జామ్ అయితే రాస్తాను, రిజల్ట్స్ కోసం వెయిటింగ్. రిజల్ట్ May 1st జనాలు ఈ సినిమాని ఆదరిస్తారని, పెద్ద హిట్ చేసి నా కెరీర్కి ఒక బ్రేక్ ఇస్తారని ఆశిస్తున్నాను. డేట్ మర్చిపోదండి, May 1st మే డేన రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ఖచ్చితంగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ మా సినిమాని చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.